హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన మొబైల్లో ఆండ్రాయిడ్ యాప్స్ని ఎలా బ్యాకప్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఆండ్రాయిడ్ యాప్స్ని బ్యాకప్ తీసుకోవడానికి మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఫ్రెండ్స్, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ముందుగా మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం ద్వారా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిద్ది. ఇక టాపిక్లకు వెళ్ళినట్టయితే, ముందుగా మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సో గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లో యాప్ బ్యాకప్ అండ్ రీస్టోర్ కనిపిస్తుంది కదా. సో మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చాలా యాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇందులో మీకు ఇక్కడ ఫస్ట్ యాప్ కనిపిస్తుంది కదా, బ్యాకప్ అండ్ రీస్టోర్ అని చెప్పేసి. సో మీరు దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేసినట్టయితే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మీరు యాప్ని ఇంకా ఈజీగా ఇన్స్టాల్ చేసుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యాప్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ టైం యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టోరేజ్ పర్మిషన్ అడిగింది. ఇక్కడ సింపుల్గా హలో క్లిక్ చేయండి. సో ఇక్కడ హలో క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసింది. సో ఇక్కడ కనిపించే యాప్స్ అన్నీ కూడా నా మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ యాప్స్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రాక్టికల్గా కొన్ని యాప్స్ అయితే సెలెక్ట్ చేసుకుని మన మొబైల్లోకి ఎలా బ్యాకప్ తీసుకోవాలనేది తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మనం యాప్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి జస్ట్ ఇలా ఒక క్లిక్ చేసినట్టయితే మనకి యాప్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. సో చూసారా, ఇక్కడ నేను 5 యాప్స్ అయితే సెలెక్ట్ చేశాను. బ్యాటిల్ సిటీ అల్టిమేట్, తర్వాత బ్లూ లైట్ ఫిల్టర్, బ్రేవ్ బ్రౌజర్, తర్వాత కెమెరా ఎంఎక్స్, అలాగే క్యాండీ క్రష్ సాగా. ఇలా మనకి నచ్చిన యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాకప్ కనిపిస్తుంది కదా. సో మీరు బ్యాకప్ క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్లోకి సేవ్ అవుతాయి యాప్స్ అనేది. అలా కాకుండా మీరు ఇంటర్నెట్లోకి అంటే గూగుల్ డ్రైవ్లోకి సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్ డ్రైవ్ క్లిక్ చేసినట్టయితే మీ గూగుల్ డ్రైవ్లో ఏ జీమెయిల్ అయితే ఉందో ఆ జీమెయిల్కి అయితే కనెక్ట్ అవుద్ది. సో ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకున్న యాప్స్ని మొబైల్లోకి అయితే బ్యాకప్ చేస్తున్నా. సో ఇక్కడ బ్యాకప్ క్లిక్ చేసినట్టయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మనకి సక్సెస్ 5 ఐటమ్స్ అని చెప్పేసి, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న 5 యాప్స్ కూడా మన మొబైల్లోకి అయితే బ్యాకప్ అయ్యి సేవ్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, మనం బ్యాకప్ చేసిన ఆండ్రాయిడ్ యాప్స్ మన మొబైల్లో ఏ ఫోల్డర్లో సేవ్ అయింది అనేది ఇక్కడ చెక్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నా, చూడండి. సో ఇక్కడ మనం ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే యాప్ బ్యాకప్ రీస్టోర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీరు దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఆర్కివ్డ్ అని చెప్పేసి. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం సెలెక్ట్ చేసుకున్న యాప్స్ అయితే మనకి ఇక్కడ బ్యాకప్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మన మొబైల్లో ఆండ్రాయిడ్ యాప్స్ని ఇలా బ్యాకప్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో అదేంటంటే మనకి, సో కొన్నిసార్లు మన మొబైల్లో చాలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. సో ఇలా ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన మొబైల్ పైన లోడ్ పడి మనకి మొబైల్ అనేది చాలా స్లోగా అయితే వర్క్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మీరు యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసే ముందు ఇలా బ్యాకప్ చేయడం ద్వారా మళ్ళీ మీకు ప్లేస్టోర్ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ తోటి అయితే ఎటువంటి పని అయితే మనకు ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ బ్యాకప్ రీస్టోర్ యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.